సో ప్రత్యేక బెటాలియన్ ప్రత్యేక ఫోర్సులు వస్తున్నాయి ఈ గిరిజన తాండాల్లోకి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గమైన నాగర్ కర్నూల్లోని ఒక గిరిజన తాండాలోకి ప్రత్యేక బెటాలియన్లు ప్రత్యేక ఫోర్సులు ఎంటర్ అవుతా ఉన్నాయి ఎందుకు ఇగో ఈ గిరిజనలను అందరిని వేసుకపోదామని ఆర్డీఓని రక్షించాలా ఏ వెళ్ళనివ్వండి మామతో ఏం అయ్యేది లేదు పాయలేదు ఆమె చాలా రిలాక్స్ గా ఒక ఆర్డీఓ నవ్వుతా ఉన్నది ఒక ఆర్డీఓ నవ్వుతా ఉన్నది ఈ గిరిజన తాండాల్లో పోలీసుల స్వైర విహారం నడుస్తా ఉన్నది మర్రి జనార్దన్ రెడ్డి ఇన కల్వైన ఎవరు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మునుగోడులో ఆడ ఓట్లు అడుగుతా ఉన్నారు ఓట్లు అడుగుతా ఉన్నారు బీర్ బాటిళ్లు కోటర సీసాలు ఆడ దాపిస్తా ఉన్నారు మునుగోడులో ఈడ మాత్రం ఈ గిరిజన తాండాలన్నీ ఈ వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు మా బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది మా బిడ్డకు న్యాయం చేయండి అని ఈ గిరిజన ప్రజలంతా ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళకి పట్టదిగో డిసిఎంలు బెటాలియన్లు ఇప్పుడు ఈ ఊర్నం తగ్గించకపోతారా ఏంది మరి అన్ని బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పిండు లేదన్నా ఇట్లా పిల్లలు మొత్తం పెద్ద ఇష్యూ చేసేటట్టున్నామంటే చెవుకు పట్టి పట్టనట్టుగా వివరించిండు ఆయన మాట్లాడిన నాదర్ ఏంటంటే 34 సెకండ్లు ఇంత వాళ్ళ కాన్సెస్సీ లో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుండే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఆయన 34 సెకండ్లు మాట్లాడి నేను కలెక్టర్తో మాట్లాడినా వారితో మాట్లాడాలని చెప్పి ఫోన్ కట్ చేశారా ఈ రోజు ప్రజలు మొత్తం చూస్తారు మరి జనార్దన్ రెడ్డి గారు రేటు రానున్న రోజుల్లో గిరిజనులు ఎవ్వరు కూడా మీరు తీసుకునే నిర్ణయంలో ఓట్లు ఓట్ల రూపంగా బుద్ధి చెప్తారు ప్రతి ఊర్లకు తిరుగుతావు తండలకు తిరుగుతావు కానీ ఇలాంటి విషయాలు జరిగినాక తండలకు రాగలేకపోతున్నావు మర్రి జనార్దన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి వారికి ఇస్తున్నాం సవాల్ చేస్తున్నాం జేసీ ఫార్మ్స్ ఏడుంది జేసీ ఫార్మ్స్ ఎంత దూరం ఉంది మొత్తం జేసీ ఫార్మ్ సర్వే నెంబర్ 34 మొత్తం దళితుల భూములే మొత్తం దళితుల భూములు కబ్జా చేసి ఫార్మ్ హౌస్ కట్టిండు నువ్వు కబ్జా చేసిన దాంట్లో ఒక హాఫ్ ఇట్లా జీలిస్తే ఈ యువతికి న్యాయం జరుగుతుంది ఆడ మెడికల్ కాలేజ్ పేరుతో పదుల సంఖ్యలో దాదాపు 40 ఎకరాలు దళితుల నోట్లో మట్టి కొట్టిండు మేము ప్రశ్నించినాం ఇదే 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 ఇక్కడికే వచ్చినాం ఇదే పోలీసు మమ్మల్ని మెడలు బట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి నెట్టిరు ఆలోచించండి ప్రజలారా మునుగోడులో ఉన్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి అండ్ మర్రి జనార్దన్ రెడ్డి మునుగోడులో ఉన్నారు మీరు రావాలి ఇక్కడికి మునుగోడులో మందు వంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు ఇప్పటికీ ఇది ఇది ఆగే అవకాశం లేదు డిసిఎంలు తెచ్చిర్రు డిసిఎంలు తెచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఏడికి పోయి మిగతా ప్రతిపక్ష నాయకులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏడున్నారు మునుగోడు నుంచి మీరన్నారీ లేకపోతే ఇక్కడున్న నాయకులనైనా పంపించండి ఏం జరుగుతూ ఉన్నది మేమే అధికారంలోకి వస్తాం ఎట్లొస్తారు ఇట్లాంటి వాటి గురించి ప్రశ్నించినప్పుడు 3 రోజులుగా ఒక గిరిజన యువతి డెడ్ బాడీ ఇంటి ముందు టెంట్ కింద ఉంటే ఒక్క నాయకుడు రాడే ఎట్లా జరగాలి వీళ్ళకి న్యాయం ఆర్డీఓ ఎట్లా న్యాయం చేస్తాను ఆమె ఎమ్మెల్యే ఎట్లా చెప్తా అట్లా ఉంటుంది ఆమె ఆర్డీఓ 40 ఎకరాల దళితుల భూమిని మొత్తం దొంగ సర్టిఫికెట్ల మీద బెదిరించి సంతకాలు పెట్టుకొని నోట్ల కట్టలు రూమ్ల పెట్టి ఈమె పంచిపెట్టి ఈమె దళితుల భూములని జనార్దన్ రెడ్డికి రాసిచ్చింది ఈమె న్యాయం చేస్తుంది మనం నమ్మాలి ఆమె నవ్వుతున్నది ఆమె ఒక మహిళ నవ్వుతున్నది జేసీకి ఫోన్ చేసి ఆయన చట్ట ప్రకారం చేస్తాం ఏడ పనిచేస్తుండే చట్టం ఎంతమంది అమ్మాయిల మీద ఇంకా ఇట్లాంటి దారుణాలు జరుగుతాయి నిన్న డిఏవి స్కూల్లో జరిగింది వెళ్ళిపోయింది ఇప్పుడు పోలీసు వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళకు ఏం పని ఇక్కడ పోలీసు వాళ్ళకి వెళ్ళిపోవాలి ఆర్టీఓని ఎట్లా పంపించారో వాళ్ళకి వెళ్ళిపోవాలి ఇప్పుడు లోకల్ మండల్ మర్రి జనార్దన్ రెడ్డి లక్ష్మారెడ్డి మా విలేజ్ కి 3 కిలోమీటర్ల వాళ్ళకు వాళ్ళు రానికే ఇబ్బంది అవుతుంది నాగర్ కర్నూలు నుంచి ఆర్టీకి పంపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు వాళ్ళు వచ్చి న్యాయం చేయాలి కదా ఇద్దరు లోకల్ మండల్ వాళ్ళ కోసము ఇప్పుడు లక్ష్మారెడ్డి కోసం ఒక్క నిమిషం లక్ష్మారెడ్డి కోసం మా ఊర్లో
ఇరవై మంది మాట ఏది రౌడీ షీటర్ కింద కేసులు అయినాయి ఆయనకు మా తండల రౌడీ షీట్ అంటే ఆయనకు సపోర్ట్ చేయనికపోతే ఇరవై మంది మీద రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి ఆయన ఆయన కోసం కొట్లాడిన వాళ్ళకు ఇప్పుడేమో ఆయన కోసం కొట్లాడిన అతనే వాళ్ళ బిడ్డ చనిపోయింది ఆయనకే న్యాయం జరుగుతలేదు ఈయన ఏం చేస్తాడు ఇక ఉన్న పార్టీలనే ఒకటే ఇప్పటికీ మా తండ మొత్తం టీఆర్ఎస్ఏ ఇండివిజువల్ గా ఒక్కరికే మేము మా తండ నమ్మినారంటే ఒక్కరికే ఎలాంటి క్యాండిడేట్ అయినా ఉండని ఒక్కరు అంటే ఒక్కరు ఒక మాట చెప్పినామంటే వాళ్ళకే ఓటేసాం అలాంటిది వాళ్ళే ఇప్పుడు మనకే పట్టించుకుంటలేరు ఇక ఏంది వాళ్ళు ఆడ తాగనికపోయారు హాయిగా ఎంజాయ్ చేయనికపోయారు ఇప్పుడు ఆయన బీజేపీ గెలిచినా ప్రభుత్వానికి రాదు టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వంలో ఏం చేయదు ఎలక్షన్ కోసం అంత ఈ రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది గవర్నమెంట్ కి ఒక ఎలక్షన్ కి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మూడు నెలల ఎలక్షన్ వస్తుంది ఒక ఉద్యోగి చనిపోయినా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవి ఎందుకు మూడు నెలల భర్తీ అయితే లేవు నోటిఫికేషన్ లేవు సంవత్సరాల సంవత్సరాలు ఉంటాయి కానీ ఒక ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ రాజీనామా చేస్తే ఇమీడియట్లీ ఎలక్షన్ వస్తుంది ఇలాంటి రాజకీయం ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పడింది కదా తెలంగాణ తెలంగాణ వచ్చినందుకు మన ఇంత మంచిగా చేస్తుంది ఆంధ్ర వైఎస్ నగడం బాగుంటుండే మనకు తెలంగాణ వచ్చినాక చాలా హీనంగా హీన పరిస్థితిలో ఉన్నాం మనం ఆంధ్ర ఉన్నప్పుడు చాలా మంచి పనులు జరిగినాయి మనకు ఆంధ్ర ఉన్నప్పుడే మంచిగా ఉన్నాం మనము ఇప్పుడు ఏమైందంటే నిన్న రేప్ చేసిన అతను లెక్చరర్ ఆంధ్ర ఆయన డిఎస్పీ ఆంధ్ర ఆయన ఎస్పీ ఆంధ్ర ఆయన సిఐ ఆంధ్ర ఆయన ఎస్ఐ ఆంధ్ర ఆయన కాబట్టి ఆయనకు అరెస్టు చేస్తలేరు అందుకు ఆయనకు రావట్లేరు ఇది వాళ్ళకి తక్షణమే వాళ్ళందరికీ సస్పెండ్ చేయాలి మన తెలంగాణ వాళ్ళకు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి ప్రతి ఎమ్మెల్యే తెలంగాణ ఆయన కదా ఎమ్మెల్యే తెలంగాణ కానీ ఆంధ్రగా మండు అమ్ముడబోయింది కదా ఆంధ్రగా అమ్ముడబోయింది ఆయన ఇంకా ఆడబీగులాడుతున్నాడు పోయి ఈడ పీకే లేక ఆడ బీగుతున్నాడు ఈడేం బీగుతాడు ఇంకే వచ్చి ఈడేం బీగుతాడు ఆయన పీకేది ఏముంది లక్ష్మారెడ్డి వీకింటే ఈడు వీక్తాడు ఇక వచ్చి ఏమని అంటే నీది ఏ పార్టీ నువ్వు ఏం చేస్తావు ఏం అరెస్ట్ చేస్తావా హౌస్ అరెస్ట్ చేస్తావా భాస్కర్ నాయక్ నా పేరు ఆర్టిస్ట్ అరెస్ట్ చేయి చేయి అరెస్ట్ చెప్పాలి సమాధానం సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఎక్కడ పోయిరి నాయకులంతా ఎక్కడ పోయిరి నాయకులంతా ఒక గిరిజన యువతి పార్థివ దేహం ఇంటి ముందు ఉన్నది ఆ పార్థివ దేహం కదిలే అవకాశమే లేదు మాకు న్యాయం జరగకపోతే అని చెప్తున్నారు అధికారులు చుట్టపు చూపు లేక విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చిపోతా ఉన్నారు పోలీసులు ఎట్లా నిర్బంధించాలని ఫోన్లలో మాట్లాడుకుంటా ఉన్నారు నాకు తెలిసి ఇక్కడున్న పోలీసు హయ్యర్ ఆఫీషియల్స్కి ఆల్రెడీ మర్రి జనార్దన్ రెడ్డి ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి కూడా ఫోన్ చేసిండు ఖచ్చితంగా ఏం జరుగుతున్నది మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఆ తల్లికి ఫోన్ చేయండి ఆ చనిపోయిన యువతి తల్లికి ఫోన్ చేయండి ఆ తండ్రికి ఫోన్ చేయండి వాళ్ళకు ఒక భరోసా కల్పించండి అసలు వాడిని అరెస్ట్ చేయాలి ఇంతవరకు అరెస్ట్ లేదండి టీంలు పంపించినామని చెప్తారు ఆయన ఎప్పుడు పంపించాలి మీరు టీంలు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు మీరు టీంలు 6 నెలల క్రితం నుంచే ఇదంతా జరుగుతూ ఉన్నది ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ మీద కేసు లేదు ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే పోయి అతన్ని కొట్టొచ్చిండట మరి ఆనాడు ఎందుకు చర్యలు తీసుకోలే ఆనాడు ఎందుకు సస్పెండ్ చేయలే అంటే ప్రిన్సిపాల్ కూడా తప్పున్నట్టే కదా ప్రిన్సిపాల్ని కూడా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ని కూడా సస్పెండ్ చేయాలి కదా అంటే అక్కడ నిర్లక్ష్యం కారణంగా ఇగో ఇంత కాడికి వచ్చిందో యువతి ప్రాణం పోయింది ఆనాడే మీరు చర్యలు తీసుకుని ఉంటే ఆ యువతి వాళ్ళ ఇంటి ముందు ఉండేది ఆ ఇంట్లో ఉండేది ఇంత పుట్టడి దుఃఖంలో ఆ కుటుంబం ఉండేది కాదు అయినా ఈ ప్రభుత్వం స్పందించదు డౌటే లేదు కాకపోతే మనం మొత్తుకుంటూనే ఉండాలి ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించదు వాళ్ళకి చుట్టూ పోలీసులు ఉన్నారు బలగం ఉంది ఎలక్షన్లలో అమ్ముడుపోతానికి జనం ఉన్నారు ఇది వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా వీళ్ళ న్యాయం ప్రకారం ఈ గ్రామ ప్రజలు కానీ సర్పంచ్ కానీ వీళ్ళు ఎటువైపుగా ఉంటే ఆ వైపుగా తొలివేలుగు ప్రయత్నం చేస్తుంది వాళ్ళ కోసం మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.